కడప జిల్లా భీమట మండలం తహసీల్దార్ కిషోర్ రెడ్డిని బెదిరించిన జడ్పీటీసీ రామ్ గోవింద్ రెడ్డి తన అనుచరుల వర్గంతో తహసీల్దార్ కార్యాలయానికి దూసుకెళ్లిన జడ్పీటీసీ రామ్ గోవింద్ రెడ్డి అధికారంలో ఉన్నది వైఎస్ఆర్ పార్టీ అని గుర్తించుకోవాలని మేము చెప్పినట్లు వినకపోతే వెళ్లిపోవాలని పురుష పదజాలంతో బెదిరించిన జడ్పీటీసీ బెదిరింపులకు పాల్పడ్డ జడ్పీటీసీ పైన అతని అనుచరుల పైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేసిన తహసీల్దార్ కిషోర్ రెడ్డి చిన్న బంధువుడు మనవడు నీలేని అనుకుంటున్నావు చూడాలి రివర్స్ గా ఇంకొకటి ఇంకొకటి ప్రజలతో మంచిగా ఉండు అసైన్మెంట్ కమిటీకి సంబంధించి వెరిఫికేషన్ ఎక్కువగా ఉంది. ఈ రోజు కూడా అసైన్మెంట్ కమిటీ దరఖాస్తు మీద వెరిఫికేషన్ కోసం ఈ కార్యాలయానికి హాజరవడం జరిగింది. నేను నా విధుల్లో నేను వెరిఫికేషన్ చేసుకుంటుండగా జడ్పీటీసీ రామ్ గోవింద్ రెడ్డి గారు వారి అనుచరులు ఈ అసైన్మెంట్ వివరాలు తెలుసుకోవాలనే వచ్చారు. వచ్చిన తర్వాత వారికి అసైన్మెంట్కి సంబంధించి విషయంలో కొన్ని వాళ్ళు అడిగిన వాటికి తెలియజేయడం జరిగినది. దాని తర్వాత నేను ఈ కార్యాలయ నిమిత్తం ఆఫీస్ రెనోవేషన్ జరుగుతుండగా అందరూ ఉన్నారు కదా అని అందరి ముందే నేను జస్ట్ డొనేషన్ అడిగాను. డొనేషన్ అడిగితే ఒక వ్యక్తి దాని మీద మీరు తీసుకునే డబ్బుల్లో మీరు లంచాలు తీసుకుంటున్నారు కదా దాంట్లో నుంచి కట్టుకోమని చెప్పారు. దానికి అంతమంది గ్రూప్గా వచ్చినప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు అన్నందుకు ఈ గొడవ అంతా రైజ్ అయినది. దాని తర్వాత మీరు అన్ని వీడియోస్ అన్నీ కూడా దాని గురించి బయటకు వచ్చినాయి. అదే అంతే అండి. తదుపరి చర్యల నిమిత్తం నేను మా ఆర్టీఓ గారికి ఆల్రెడీ ఇన్ఫామ్ చేయడం జరిగినది. వారి యొక్క ఉత్తర్వుల మేరకు తదుపరి ఉత్తర్వుల మేరకు నెసరీ యాక్షన్స్ తీసుకుంటాము. థ్యాంక్ యూ.